నారా చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అకారణంగా అక్రమ కేసులు పెట్టి ఏ విధమైనటువంటి ఆధారాలు కూడా లేకుండా అరెస్ట్ చేసి ఈ విధంగా వేధించడం అనేటువంటిది వాళ్ళ ప్రజాస్వామ్యానికే పెద్ద చెంపపెట్టు. ఇవాల ఇక్కడ అక్కడ ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ఇటు తెలంగాణలో కావచ్చు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ దేశాల్లో కావచ్చు ఎక్కడికక్కడ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ప్రజలు తరలి వస్తా ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే వర్ధన్నపేట కేంద్రంగా కూడా ఇవాటి రోజున పెద్ద ఎత్తున మహిళలు వచ్చి మీరు చూసుకోవచ్చు పెద్ద ఎత్తున మహిళలు వచ్చి ఆ రోజున మాకు తెలంగాణలో ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల భూమి ఇచ్చిండు. తర్వాత వచ్చినటువంటి ఏ ప్రభుత్వాలు మాకేం చేయలే ఆడవాళ్ల పేరు మీద మహిళల పేరు మీద భూమి ఇచ్చినటువంటి ఒకే ఒక్క నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి నాయకుడిని ఈ విధంగా ఇబ్బందులు పెడతా ఉంటే మేమెట్లా ఇండల్లో కూర్చోగలుగుతాం. ఖచ్చితంగా ఆ నాయకుడి విడుదల కోసం మేము కూడా బయటకు వస్తాం మేము కూడా మాట్లాడతామని చెప్పి వాళ్ళందరూ ఇవాళ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఒకటే చెప్తా ఉన్నాం అరచేతిని అడ్డుపెట్టి సూర్యరశ్మిని ఎట్లయితే ఆపలేరో అట్లనే మీరు ఎంత ట్రై చేసినా సరే నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రజలలో ఆయనకు ఉన్నటువంటి అభిమానాన్ని ప్రజలలో ఆయన ఆయన మీద ఉన్నటువంటి ఒక నమ్మకాన్ని ఏ మాత్రం కూడా మీరు తుంచలేరు. ఒకటే చెప్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆ సైకో ముఖ్యమంత్రికి ఒకటే చెప్తా ఉన్నాం విడాన్ని రోజులు కథమైన అక్కడ చూస్తున్నావు ఇక్కడ చూస్తున్నావు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నావు నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి ఒక వ్యక్తిని నువ్వు ఇవాళ రోజున అరెస్ట్ చేస్తాను అరెస్ట్ చేసిన ఏదో శునకానందం పొందుతున్నావు కానీ ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్నటువంటి అభిమానులు వచ్చి నీకు ఇవాళ రోజున గోరి కట్టడానికి కూడా రెడీగా ఉన్నారు. ఎందుకంటే తప్పు చేస్తే ఆధారాలు చూపిస్తే ఏమన్నా ఎక్కడన్నా తప్పు జరిగితే ఎవరన్నా ఊరుకుంటారు. కానీ కేవలం నీ సైకోయిజాన్ని ప్రదర్శిస్తూ కేవలం నువ్వేదో సాధించినవని చెప్పుకోనికి మాత్రమే ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసిన అనేటువంటిది చాలా సుస్పష్టం. అయినా సరే ఏ మచ్చ లేకుండా మా నాయకుడు బయటకు వస్తాడు. ఎందుకనంటే నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి ఒక వ్యక్తి ఒక శిఖరం ఇవాటి రోజున ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతో మంది బయటకు వచ్చి ఆయన చేసినటువంటి మంచి పనులు ఆయన వల్ల ఏ విధంగా మేము బెనిఫిట్ పొందినాం ఏ విధంగా మేము లాభ పొందినాం అని చెప్పి బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా వారందరి ఆశీస్సులు వారందరి బెస్ట్ విషెస్ ఆయనతో ఉంటాయని చెప్పి మేమందరం కూడా అదే ధైర్యంతో మా నాయకుడు ఇచ్చినటువంటి ధైర్యంతో మా నాయకుడు చేసినటువంటి మంచి పనులు అనేటువంటి ఆ నమ్మకంతో మేమందరం కూడా ఇవాళ పోయి వెళ్తా ఉన్నాం ముందరికి. ఇవాళ వర్ధన్నపేటలోనే కాదు ఖమ్మంలో చూసిండ్రు నిజామాబాద్ లో చూసిండ్రు వరంగల్ లో చూసిండ్రు హైదరాబాద్ నడిబొట్టున హైదరాబాద్ నాలుగు దిక్కులా చూస్తా ఉన్నారు. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ గనుక ఈ సైకో ముఖ్యమంత్రి తన సైకోయిజాన్ని ఖతం చేసి నారా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయడం మానకపోతే మాత్రం తెలంగాణ నుంచి కూడా కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ కు వస్తారు. తెలంగాణ నుంచి కూడా అందరం ఆంధ్రప్రదేశ్ కు వచ్చి బిడా నువ్వు ఏ రకంగా అయితే మా నాయకుడిని టార్గెట్ చేస్తా ఉన్నావో ఏ రకంగా అయితే మా నాయకుడి మీద అక్రమ కేసులు బనాయిస్తున్నావో నీ పని చెప్తామని చెప్పి కూడా మేము చెప్తా ఉన్నాము. ఇవాళ రోజున ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అక్రమ కేసులు వెంటనే వెనక్కి తీసుకోవాలి అట్లనే న్యాయస్థానాలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారిని వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం